నుంచి వస్తే కాలనీ వాళ్ళ పోకుండా పూర్తి స్థాయిలో ఇప్పుడు నిరుపేదంగా కట్టి కాలనీ వాళ్ళకన్నీ బస్సులు ఇట్లా అడ్డం పడతాయి. వాళ్ళు ముందుకు పోతేనేమో 1 కిలోమీటర్ దాకా దారి లేదు, ఇంకా పోయే పరిస్థితి లేదు. పక్కన నిలబడితే ట్రాఫిక్ వాళ్ళు చాలా అన్నారు. మెయిన్ ద్వారం ఇది 30-40 ఏళ్ల కింద ఉన్నటువంటి కాలనీకి మెయిన్ ద్వారం కూడా బంద్ అయిపోయింది. కట్టేటప్పుడు కొంతమంది ఆలోచనతో చేయాలి. వందలాది కాలనీలో పోయి ప్రధాన రోడ్డు ఈ రోడ్డు మొత్తం కూడా బంద్ చేసి ఈ విధంగా చేసేసారు. ట్రాఫిక్ వాళ్ళేమో చాలా ఉన్నాయి సార్. ఇది ఎవరు పాపం? ఇది విహెచ్ఎంసీ వాళ్ళు కొద్దిగా తెలివితోటి కట్టాలి. ఇక్కడ సైకిల్ ట్రాక్లు రావు, వాకర్స్ రారు. ఇక్కడ దీనికి లోపలికి రావాలంటే 18 వేలకి వెళ్ళి లోపలికి వచ్చినట్టే చచ్చిపోతున్నాడు యాక్సిడెంట్ లై. ఈ దారేమడి ఇది బంద్. రివర్స్ మళ్ళీ ఒకసారి ముందు పోతే రివర్స్ వచ్చే పరిస్థితి లేదు. కాలనీ వాళ్ళు రోజు నరకం చూస్తున్నారు. ఇదంతా ఇక్కడ మొత్తం బస్ స్టాప్లో బస్సులో ఇక్కడ పోయే వాళ్ళందరూ కూడా మూత్రాలు వస్తున్నారని చెప్పేసి ఇదో ఇబ్బంది. ఇదంతా కూడా అనాలిసిస్ చేసి వెంటనే దీన్ని కాలనీ వాళ్ళకి వచ్చే ప్రధాన కోరిక మొత్తం నీట్గా చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.